వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ ఫ్రెండ్స్ మనకు తెలుగు వారికి మంచి అవకాశం అనేది రావడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఏంటంటే వేకెన్సీస్ వచ్చింది అంటే ఫ్రెండ్స్ సెంట్రల్ బ్యాంక్ లో అన్ని బ్యాంకు ఇది కంట్రోల్ అని చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇందులో అసిస్టెంట్ జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం చేయాలి ఎలా చేయాలి అర్హతలేము ఉండాలి పూర్తిగా చాలా షార్ట్కట్లు చాలా క్లియర్గా ఉంటుంది అలానే అన్ని లింక్ అనేది కూడా కింద ఆప్షనల్ వెబ్పేజ్లు ఇస్తున్నాను అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు కానీ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ కానీ యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్లు మనం కానీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ అనేది సెవెంటీన్ మా ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఆ తర్వాత లాస్ట్ డేట్ మనగా చూసుకుంటే మూడు మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు ఉంటుంది అయితే ఇందులో ఆర్బీఐ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ మనం కానీ చూసుకుంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్చిలో మీకు ఉంటుంది అలాంటి ఫ్రెండ్స్ ఇందులో మీరు కానీ చూసుకుంటే ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకుంటే ఇరవై సంవత్సరాల కన్నా మీ ఏజ్ అనేది ఎక్కువ ఉండాలి ఇరవై ఎనిమిది లోపల మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఏజ్ రిలాక్షన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది అయితే నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది షార్ట్ కట్లో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే జనరల్ పర్సన్స్కి ఈడబుల్స్ వారికి ఓబీసీ వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ అలాంటి ఫ్రెండ్స్ వీళ్ళకి అయితే ఫిఫ్టీ రూపీస్ అనేది ఇందులో ఆన్లైన్ పేమెంట్ అనేది మీరు చేయాల్సి వస్తుంది ఇంపార్టెంట్ మనకు పేమెంట్ రోల్ చూసుకున్నట్లయితే అందులో ఎలిజిబిలిటీ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ బ్యాచులర్ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ లో కూడా మీరు చేసిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే అలాంటి ఫ్రెండ్స్ పాస్ అని మీరు మనకు మిగిలిన వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నార్మల్ పాస్ అయిన వాళ్ళైతే కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే ఆ మిగిలినటువంటి డీటెయిల్ కానీ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే క్లియర్ అనేది తెలుస్తుంది ఇప్పుడైతే షార్ట్ లో ఒకటి హిందీలో మీకు ఇచ్చారు ఆ నోటిఫికేషన్ సంబంధించి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉండిస్తాను లాస్ట్ లో పోతాను మీకు అది చూపిస్తాను ఎలాంటి మీకు టెన్షన్ లేదు ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే మీకు ప్రైమరీ ఎగ్జామ్ అలానే మెయిన్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ప్రొవిటీ టెస్ట్ అనేది ఎల్పిటి అనేది మీ దగ్గర ఉంటుంది ఆ తర్వాత ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇందులో జాబ్ అనేది వస్తుంది అది కూడా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణ కావచ్చు మీకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైమరీ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కి ఫ్రెండ్స్ టోటల్ గా న్యూమరికల్ అలానే రీజనింగ్ కి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అయితే ఇక్కడ టోటల్ గా మీకు సిక్స్టీ సిక్స్టీ మినిట్ అనేది వన్ అవర్ అనేది మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఫ్రెండ్స్ మెయిన్ ఎగ్జామ్ అని కావచ్చు అంటే అందులో ప్రైమరీలో మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఉంటుంది అందులో సిలబస్ అనేది కూడా మీకు కావాలనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా నేను పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు రెగ్యులర్గా కావాలనుకున్న వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే ఎల్టీ అంటే మనకు ఎల్పిటీ అనేది ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించి ఇక్కడ లోకల్ లాంగ్వేజెస్లో మనకి ఏమిటంటే తెలుగు మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే లోకల్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే అన్ని కూడా ఫ్రెండ్స్ అంటే అన్ని లాంగ్వేజెస్ కు సంబంధించి లోకల్ లాంగ్వేజెస్ అనేది ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు హైదరాబాద్కి సంబంధించి మనకు వచ్చి ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి తెలుగు వచ్చినట్లయితే మీరు ఇందులో క్లియర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అలానే మనకు ఇంకేదైనా మీకు ఫుల్ డీటెయిల్ కావాలి అనుకున్న వాళ్ళు కింద లో మన లింక్ అనేది ఇచ్చాను అక్కడ నుంచి కూడా చెక్ చేయండి పదిహేడవ తేదీన మీకు క్లియర్ అవుతుంది పూర్తిగా అప్డేట్ అనేది నోటిఫికేషన్ అయితే ఇప్పుడు షార్ట్లో ఇచ్చారు అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఒక న్యూస్ పేపర్లో కటింగ్ అనేది ఇచ్చారు షార్ట్ కట్లో మనకి ఇవ్వడం జరిగింది పూర్తిగా ఇక్కడ హిందీలో ఉంది ఈ అప్డేట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇక్కడ మనకు పదిహేడు నుంచి ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు అలానే మనకు ఎనిమిది మార్చి వరకు అప్లై చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మార్చి ఇరవై అంటే మనకు ఇరవై ఏడు మధ్యలో ఉంటే ఎగ్జామ్ ఉంటుందని తెలియజేస్తున్నారు ఓకే టోటల్ వేకెన్సీ తొమ్మిది వందల యాఫై వేకెన్సీ మనకు ఉన్నాయని రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి వేకెన్సీస్ టోటల్గా ఇక్కడ మనకు నెంబర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు పూర్తిగా డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి అలానే మన అఫ్సార్ వెబ్ పేజ్ని అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తాను ఆ రోజు ఆ రోజు మీకు తెలియజేస్తాను ఇప్పుడు వరకు అయితే మీకు కన్ఫర్మ్ అయింది పదిహేడున్న అప్లై అనేది ఆన్లైన్ అనేది మీకు యాక్టివేషన్ అనేది అవుతుంది ఆ తర్వాత మీకు అక్కడి నుంచి నేను తెలియజేస్తాను షార్ట్ వీడియో కూడా చేస్తాను ఇంకేదైనా ఈ మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అని తెలియజేయండి ఈ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఇంకేదైనా మీరు తెలుసుకోవాలను కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు దాని గురించి కూడా మీరు కామెంట్స్ అని తెలియజేయండి దాని గురించి కూడా నేను నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మరొక విడితే మేము ముందుకు జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్లో పొందుతారు